ఒక ఒక ప్రజాప్రతినిధి పోయి తప్పు చేస్తే నా బామ్మది ఉండని నా తమ్ముడు ఉండని ఆడుండని ఎవ్వడని ఉండని శిక్ష చేయాలని చెప్పాల్సింది పోయి సిగ్గు లేకుండా కేసీఆర్ డీజీకి ఫోన్ చేసి రైడ్లు ఆపండి ఇల్లులు చెక్ చేయొద్దు ఇలా నా ఇంటికి వచ్చి ఊడానికి చెక్ చేసుకో అంట నా ఇంట్లో ఏం లేదు చెక్ చేసుకో అంట నీ ఇంట్లో ఏమో దాచి పెట్టుకున్నావు ఉండ ఉండకూడని ఉన్నాయి కాబట్టి నువ్వు భయపడుతున్నావు దానికి బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పోయి దర్వాజాల కడ్డం నిలబడాల్సిన అవసరం ఏముంది పోలీస్ శాఖ అనుమానం వస్తే చెక్ చేస్తారు దానికి ఏం తప్పు చేసుకొనియాలి కదా అవునా కేసీఆర్ ఎంటర్ అయినా ఇప్పుడు దీంట్లో ఎంటర్ అయినా ఫోన్ చేసిండు చెప్పి న్యూసే వచ్చినాయి కదా మీరేమనుకుంటా ఉన్నారు సార్ ఇట్లా రకరకాలైన ఇలా కేసీఆర్ హిందువులపై దాడులు జరిగితే ఎంటర్ కాలి ముత్యాలమ్మ గుడిపై దాడి జరుగుతే ఎంటర్ కాలి గోరక్షులకు దాడి జరుగుతే ఎంటర్ కాలి గోవులు నరికిన రోజు ఎంటర్ కాలి సిగ్గు లేకుండా నీ కొడుకు బామ్మడి తప్పు చేస్తే డ్రగ్స్ తీసుకొని మందు పార్టీ రేవు పార్టీ చేసుకుంటుంటే ఎంటర్ అయినావు ఎంత మటుకు నీకు సిగ్గు ఉందని అడుగుతున్నా నేను ప్రజలు గమనించాలి అన్నీ ఎవడేంది ఎవడేందో ట్రూ కలర్స్ అన్ని పడతాయి ఏ హిందువులపై దాడి జరిగినప్పుడు నువ్వేం చేయలేదే ఉల్టా నువ్వు అక్రమ కేసులు పెట్టినావు ఇది అక్రమ కేసు అని కేటీఆర్ అంటారు హరీష్ రావు అంటారు మీకు అలవాటు అక్రమ కేసులు పెట్టుడు మీ హయాంలో అక్రమ కేసులు పెట్టిర్రు మీరు హిందువులపై అక్రమ కేసులు పెట్టిర్రు ఓసీ సంకలనా హిందూ రక్షణ అక్రమ కేసులు పెట్టిర్రు మీరు మీరు మాట్లాడే హక్కు అర్హత సిగ్గు శరం ఏవి లేవు మీకు అక్రమ కేసుల గురించి మాట్లాడు నా మీద పెట్టింది అక్రమ కేసులు రెండు రెండు అక్రమ కేసులు పెట్టి మీరు ఆలోచించాలి మీరు మాట్లాడడానికి అర్హత సిగ్గు శరం అంటే లేనే లేదు మీకు ప్రభుత్వాన్ని వేరే ప్రభుత్వాన్ని నిలదీసే హక్కే లేదు మీకు తప్పులు చేసేదే మీ వంతు ఉల్టా ఎదురుపై కేసులు పెట్టడు మీరు వాడి టాస్క్ ఫోర్స్ పోలీసు వాడి రాధాకిషన్ లాంటి కుక్కలను వాడి అమాయకుల ప్రజలపై దున్నుకున్నారు మీరు పడి రక్తం పీడించారు మీరు అలా రక్తము ఉడుకుతుంది బ్రదర్ ఈ కొడుకులు పదేళ్లలో చేసిన పనులు చేస్తే హిందువులపై అయితే అడ్డగోలు చుల్కల బాబు హిందువుపై ఒక ముస్లిం గోరక్షకు చూస్తుంటే బండెక్కిచ్చి వాళ్ళ కాలు పోతే కేసు తీసుకోలే పోలీసు వాళ్ళు ఓకే మరి ఇటీవల కూడా మన మనం కూడా చూడడం జరిగింది ఒక ముత్యాలమ్మ గుడి దగ్గర సంబంధించినటువంటి అంటే ఈ ప్రభుత్వం కొంత తగినట్టుగా మనం కనబడతా ఉంది ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ కానీ ఓవైసీ తొత్తులు ఇల్లు ఓవైసీ సంకలన ఉంటారు వీళ్ళైతే డైరెక్ట్ చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఏమో ముసుగు వేసుకుంటారు హిందూ ముసుగు వేసుకుంటారు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు వేసుకుంటారు ముసుగు వేసుకొని నటించి వెన్ను పోటు పడుస్తారు వీళ్ళైతే ఓపెన్ గా చెప్పారు కదా తుమలాశ్వర గారు ఓపెన్ గా చెప్పారు ప్రచారం కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ ముస్లింలు ఉంటారు కాంగ్రెస్ పార్టీ అని ఓపెన్ గా ఉన్నది వీడియోలలో ఉన్నాయి చూసుకోండి మీరు ఏం పట్టించుకుని చెప్పండి చెప్పాలి మీరే ఇప్పుడు మొన్న ఇష్యూ అయింది కదా ఏం పట్టించుకోరు చెప్పండి ఉల్టా మంది ముప్పై మంది మా కార్యకర్తలు మా బిజెపి కార్యకర్తలపై విహెచ్పి కార్యకర్తలపై హిందువు ఆయన కార్యకర్తలపై మా లోకల్ కార్పొరేటర్ పై ఉల్టా కేసులు హత్యాయత్నం కేసులు ఏ కూడా హత్యాయత్నం చేసిండు మాపై దాడి జరిగి మేము సాఫ్ట్గా స్మూత్గా స్మూత్ గా ప్రొటెస్ట్ చేస్తుంటే మాపై ఊళ్ళు ముప్పై మందిపై అత్యాయత్తం కేసులు పెట్టి అవును నన్ను అరెస్ట్ చేసి ఆ రోజు నేను లేకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ లేదా నాపై కూడా అత్యాయత్నం కేసు పెడతారు అవును అంటే ఇంత న్యాయమా ఇంత న్యాయమా ఆ గుడి వీడియో చూసి రేపు మనసు కలిసి వేస్తుందా లేదా ఖచ్చితంగా మరి ఉల్టా మాపై దాడి చేసి మా గుడిపై దాడి చేసి మా మానవు కించబరుస్తే ఉల్టా మాల్ని మాపైనే కేసు ఎంత మాటకు న్యాయం ఇంకా చాలా ఇట్లనే జరుగుతాయి హిందువులు అంత ఏకమయ్యారు ఇలా ఇలా బుత్యాలమ్మ గుడి కాదు చూసి హిందువుల యూనిటీ సరిపోదు ఇంకా వస్తారు మాపై దాడులు జరితే ఎవరు గాలి చేసుకొని కూర్చోరు ప్రజల ఆగ్రహంకి గురై ముఖ్యంగా హిందువుల ఆగ్రహం గురైతే గవర్నమెంట్ నిలబడై అంటే ఒక మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి పార్టీకి ముడి కట్టడం కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం వాడే గుట్టడేసి వాడే గేషండి ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ క్లియర్ కట్ గా తెలుసు అది పక్కన పెట్టండి మంచి స్థిమితులను లేనోనికి గుడ్లు కనబడతాయా మరి మస్జిద్దులు కనిపించావు ఎందుకో చర్చిలు కనిపించవు ఎందుకో గుడిపై ఎందుకు దాడి చేస్తాడండి ఏదో ఒక సంఘటన జరిగిందంటే నమ్ముతాం ఇది ఆంధ్ర కల్చర్ ఇది జగన్ నేర్పించిన కల్చర్ ఇది అలా రథం దగల పెట్టిర్రు ఏడా పురాతనమైన రథం దగల పెడితే మతి స్థిమితం లైన్ చేసిండని చెప్పి పురాతనమైన రథం తగలబెడితే మతి స్థిమితం ఒకటి చేసి ఆ కల్చర్ ఇలా నేర్పిడు ఆడ జగన్ ఉన్న రోజులు హిందూత్వంపై దాడి ఆడ కూడా గుళ్ళపై దాడి అన్ని దాడులే జరిగినాయి అవును ఆ కల్చర్ ఇటు ఫార్వర్డ్ అయింది మతి స్థిమితం లేని కల్చర్ మంచి నేర్చుకుంటారు నాయన అంటే సిగ్గు లేకుండా అడో అడో అవి నేర్చుకుంటారు మీరు వీళ్ళ ప్రమేయం ఉందని నేను చెప్పా గవర్నమెంట్ ప్రమేయం లేకపోవచ్చు ఎవడో ఇష్యూ వీళ్ళకి సంబంధం ఉండదు కానీ దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయాలన్నా మీరు ముఖ్యమంత్రి రావాలన్నా సరే ముఖ్యమంత్రి రాలేదు స్పాట్కి అని పెద్ద రేంజ్ అయిపోయింది కదా రాలేదు దేవాదాయ శాఖ మంత్రి రావాలన్నా రావద్దా రావాలి ఎంత పెద్ద ఇష్యూ అది ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించి బండలకి గుడికి ఇరవై లక్షలు ఇస్తా అని చెప్తారు అంటే మీ డబ్బులతో మా మనోభావాలనుకుంటారు అంటే మేము సర్దుమనిగిపోవాలి మీ డబ్బులు ఇస్తే గుండెల మీద దండినా మేము ఓకే అయ్యాలి అరే జరిగిన సంఘటనపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మీకు ఇబ్బంది రాకుండా ఫర్దర్ గా రాకుండా చర్యలు తీసుకుంటామని ఒక బాధ్యతయుతమైన ఏ మంత్రాన్ని వచ్చి తర్వాత సంఘటన వారం రోజుల తర్వాత ముఖ్యమంత్రి స్పందించడం జరిగింది వారం రోజులపై కి అది కూడా స్పందన ఎంత కరెక్ట్ ఉందో మీరు చూడండి ప్రాపర్ స్పందన లేదు దేవతాశాఖ మంత్రి రావద్దా రావాలి వచ్చి ఒక భరోసా ఇవ్వాలి కదా నీ బాధ్యత ఏంది ఇలా హిందువులు కానీ ఏ ఏ మతమైనా ఉండని ఒక అన్యాయంకి గురైనప్పుడు నువ్వు వచ్చి భరోసా అయ్యాలి నువ్వు పెద్దన్న పాత్ర పోషిస్తు గవర్నమెంట్ని నమ్మి మేము ఒట్లేసారు నేనంటే నేను కాదు వేరేసి ఇలా నీ బాధ్యత కాదా నీ ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత నీది కాదా ఓకే చెప్పాలి కదా హిందువుల పైన నువ్వు ఎందుకు సిగ్గుపడతావు హిందువులకు ఓపెన్ గా సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు సిగ్గుపడుతుంది ఓవైసీకి భయపడుతురా మీరు అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ముస్లింలకు భయపడుతురా ఇవాళ ఎంతో మంది ముస్లింస్ కూడా బాధపడరు ఆ సంఘటన ఎందుకు ముస్లిం ఎందుకు ముస్లిం సర్కార్ భయపడతారు వాళ్ళకు ఉన్నదే ఏడు ఎనిమిది సీట్లు వీళ్ళకు ఆల్రెడీ బీఆర్ఎస్ అట్లనే ఉండేనా సంకల్ నాకుతుండేనా ఫుల్ మెజార్టీ ఉన్న రోజు కూడా బీఆర్ఎస్ సంకల్ నాకుతుండేనా ఇప్పుడు వీళ్ళు కూడా అంతే మరి అది నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాని ప్రశ్న ఎందుకు భయపడతారో ఏడు ఎమ్మెల్యే సీట్లకు ఒక ఎంపీ సీట్లు ఇవాళ ముస్లింలు కూడా బాధపడ్డారు ఇట్లాంటి సంఘటనలు కావద్దని ఎందుకంటే ఒక్కటి చేసిన లుచ్చాపానికి ముస్లింలు అందరిని అంటారు అని చెప్పి చాలా మంది బాధపడ్డారు ఇక నాకు కూడా ఫోన్ చేసి ముస్లిం కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇట్లా కావాల్సింది కాకుండా ఇటు ఇటువల్ల ఫిర్యాదు చేసినట్టుగా ఉంది మీ పైన కూడా అత్యాయత్తం జరగడానికి ప్రయత్నాలు కొన్ని ఏదైతే రాజాసింగ్ దగ్గర చర్యలు ఏమన్నా ఏముండదు ఏముండదు నాకు సెక్యూరిటీ ఇస్తే వాళ్ళకి ఎంత ఈగో మరి ఎందుకు మరి చీకోటి ప్రవీణ్ పైన ఎందుకు టార్గెట్ చేసి కదా ఓపెన్ గా రాజాసింగ్ ఇంటికి తీవ్రవాదులు వస్తే రాత్రి వన్ థర్టీకి వచ్చి పట్టుకోవడం జరిగింది వాళ్ళ ఆ ఫోటోలు ఉన్నాయి అవును అదైతే ఓపెన్ గా ఉన్నదే కదా వాళ్ళు అంట రాజాసింగ్ ఫ్యాన్లు అంట పోలీసు వాళ్ళు ఆ ఫ్యాన్ వచ్చి అభిమాను వచ్చి రాత్రి ఒంటి గంట నరకు వస్తారా ఇంటికి అవడానా వచ్చి వీడియోలు తీస్తారా వీడియోలు బాంబేకి పంపిస్తారా చెప్పండి మీరు ఇక్కడ ఎక్కడ ఎంక్వైరీ చేసినా ఏం చేయలేదు ఎందుకు మరి చీకొటి ప్రవీణ్ ఎందుకు టార్గెట్ చేస్తాం హిందుత్వవాది హిందూ గురించి మాట్లాడుతుండే ఎంఐఎం క్యాంటీ మాట్లాడుతుండే ఎంఐఎం కి కౌంటర్లు ఇస్తున్నాడు గట్టిగా మాట్లాడుతున్నాడు నిలదీస్తున్నాడు గవర్నమెంట్ నిలదీస్తున్నాడు ముఖ్యంగా హిందుత్వవాది హిందువుల హిందువులు అంటే కదా అంతే కదా అంటే బీజేపీ వాళ్ళు దర్దాపుగా అందరు కూడా విమర్శిస్తారు కదా హిందువుల పైన దాడి కావచ్చు ఫరక్ కనిపిస్తా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ ఎప్పుడు చూడలేదా చూసా మరి ఎవ్వరైనా సరే రాజాసింగ్ గారికి కానీ థ్రెట్ ఉందంటే హిందువుల గురించి డెఫినెట్గా మాకు థ్రెట్ ఉంటుంది ఉగ్రవాద సంస్థల నుంచి థ్రెట్ ఉంటుంది ముస్లిం సంబంధించిన ఉగ్రవాద సంస్థల నుంచి థ్రెట్ ఉంటుంది ముస్లిం ర్యాడికల్ సంస్థల నుంచి థ్రెట్ ఉంటుంది కొందరు మత ముసుగులో ఉన్న ముస్లింల నుంచి కూడా థ్రెట్ ఉంటుంది డెఫినెట్గా గవర్నమెంట్ చెప్పదే ఎప్పుడు చెప్పదు భయపడతారు ఎట్లా ఎదుర్కోత ఉన్నారు మరి భయం నేను ఎప్పుడు భయపడా నేను భయపడటం కాదు నేను భయపడితే ఇటు వరకు రాము గారు చేశారు కదా చేసినాము పట్టించుకో మీకు అర్థం కాదు పట్టించుకోరు అంతే అది ఓకే పట్టించుకోరు ఓకే ఇట్ చూస్తా ఉన్నాం కల్వకుంట్ల కవిత అలాగే ఇద్దరు కనబడట్లేదు అదే మిమ్మల్ని అడుగుతాను మీకు నన్న ఎప్పుడైనా లేమో జూ పార్క్ లో తాళం వేసి పెట్టారు పెట్టిండ్రు బయటకొస్తుంది దంతాలు కొరలు అవన్నీ వేనాయి అవన్నీ అయిపోయింది పోయింది అయితే కేసీఆర్ గారు నేను నాకు ఇష్టం ఆయన అంటే పర్సనల్ కి ఇష్టం అది పక్కన పెట్టండి ఇక కవితమ్మ అయితే మరి బయటికి ఎడిపోయింది అదే అప్పటి నుంచి కనబడట్లేదు ఇది మీకే తెలియాలి మరి దాంట్లో కూడా అదే లిక్కర్ కేసు బయటకు వచ్చిన కాని ఒకసారి వాళ్ళ తండ్రి ఆశీర్వాదం తీసుకునే దాని తర్వాత అయితే పత్త కనబడట్లేదు మరి తప్పు చేయని వాళ్ళు ప్రజలలో ఉండొచ్చు కదా నాపై పై ఈడీ రాడేది ఈడీ దాడి నా పైన కూడా ఏమైనా పార్టీ మీద వాళ్ళ నాన్న మీద ఏమైనా అట్లా గుట్ల కోపం మీద బయటకు వెళ్తలేదా ఎందుకంటే ఆమె చూడడానికి ఒకసారి కూడా ఆమె జైలు పోలేదు ఆయన బాబు జైలు పోలే జైలు పోతే తిడతారు కదా తప్పు చేసి పై చూడాలని చెప్పి చూడలేదు జైలు పోత బిడ్డనే రక్షించుకోలేకపోయింది సరే రక్షించాడంటే తప్పు చేస్తే పోవాలి కనీసం పలకరించలేదు ప్రజలు ఏం చూస్తున్నాయి మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి మొత్తం కనబడతా మళ్ళీ వస్తుందో ఎలక్షన్ల ముందు వస్తుంది